తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో ఇప్పటి వరకు కూడా రాజధాని నోచుకోలేకపోయారు ఏపీ ప్రజలు. సో ఇకపైనైనా రాజధాని గురించి ప్రస్తావన వస్తుందా? అలాగే సినీ ఫీల్డ్ ఇక్కడ ఎలాగ అభివృద్ధి చెందిందో ఏపీలో కూడా బాగా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి లాస్ట్ టైం ఎలక్షన్ ముందు అందరూ ప్రతిపక్షాలు కానీ అధికారంలో ఉన్న పార్టీ కానీ అందరూ కూడా హామీలు ఇచ్చారు. కానీ అందుకు కూడా నోచుకోలేకపోయింది సినీ ఇండస్ట్రీ ఏపీలో. సో ఇకనైనా ఏమైనా ఏపీలో అవకాశం ఉంటుందా? ఎందుకుండదంటే ఒక బూతు మనిషి పోసాని కృష్ణమూర్తిని ఎఫ్డీసీ చైర్మన్ చేశారు. ఆయన పోస్ట్ ఇచ్చిందే ఆయనకు ఒకటే చెప్పారంట, నువ్వు ఈ ఇండస్ట్రీని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, ఈ ఇండస్ట్రీని తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, నీకు పోస్ట్ ఇచ్చిందే తిట్టడం కోసం. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టు, నువ్వు ఎవరైనా సరే మొత్తం టోటల్ చంద్రబాబుని తిట్టు, ఉదయం ప్రెస్ మీట్ పెట్టు, సాయంత్రం ప్రెస్ మీట్ తిట్టడానికే నీకు ఈ పోస్టు అని ఆయన చెప్పేశారంట. కనుక ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా వాళ్ళది అంటే ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ గవర్నమెంట్కి సినిమా ఫీల్డ్కి, ఈయన సినిమా ఫీల్డ్ దగ్గరికి ఈయన రాదు, ఆ గవర్నమెంట్ దగ్గరికి ఆయన వెళ్ళడు. ఉదయం వస్తే ప్రెస్ మీట్ పెట్టి తిట్టడమే మొదలు పెడతాడు. ఫస్ట్ స్టార్టింగ్ చంద్రబాబు తిడతాడు, తర్వాత లోకేష్ గారిని తిడతాడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిడతాడు, ఇంకా ఎక్కువ అయిపోతే ఆ ఫ్యామిలీ మీద కూడా వెళ్తాడు. ఈయన మీద ఎవరు వెళ్ళకూడదు. అమ్మాల ఎంత అన్యాయం అండి, నన్ను అన్యాయంగా తిట్టారండి అంటాడు. కానీ ఈయన తిట్టొచ్చు అందరినీ, అంటే ఈయనకి ఇచ్చిన పోస్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ ఇచ్చారు. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇప్పుడు నేనేం అబద్ధం చెప్పట్లే, మినిస్టర్లు అందరూ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ అండ్ మధ్యాహ్నం 11 o'clock అండ్ 2 o'clock అండ్ 3 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clock వీళ్ళందరికీ డ్యూటీస్ ఉన్నాయి. ఒకటి అమర్నాథ్ గారు మార్నింగ్ 9 o'clock, 11 o'clock రోజా గారు, 1 o'clock అంబట్ రాంబాబు గారు, 3 o'clock బోసాని కృష్ణమూర్తి గారు, ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఇస్ మినిస్టర్స్. వీళ్ళందరూ తిట్టడానికే అది పోస్ట్ పోయారు. కొన్ని వాళ్ళు ఏదైనా ఫలానా నేను మొన్న మాత్రం విన్నానండి, ఏదో మన పేరేం పేరు అంబట్ రాంబాబు గారు చాలా గ్రేట్ ఏంటంటే ఇన్ని రోజులు బట్టి ఏంటంటే స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టు కృష్ణా జిల్లాల కోసం వేస్తున్నప్పుడు మాత్రం అందరితో పాటు ఈయన కూర్చున్నాడు, అందరితో పాటు ఈయన కూర్చున్నాడు. అదొక్కటి మాత్రం చెప్పుకోదగ్గ విషయం తప్ప ఏ రోజు పోలవరం వెళ్తాడు, ఒక సెల్ఫీ తీస్తాడు, ఇది గత ప్రభుత్వం చేసిన తప్పు నేనేమి చేయలేను అంటాడు, వాళ్ళు వచ్చేస్తాడు. గత ప్రభుత్వం చేసిన తప్పు కాబట్టి కదా నువ్వు రెక్టిఫై చేయగా 4.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నేను చేయను, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో నన్ను కానీ మినిస్టర్ చేస్తే అప్పుడు చేస్తాను. ఆయన అమర్నాథ్ గారు భారీ పరిశ్రమ శాఖ మంత్రి, ఏంటండి మీ పరిశ్రమ ఏం లేదు, సార్ వచ్చింది, సార్ ఇచ్చారు పోస్టు, నాకు 13 లక్షలు డిపాజిట్లు వచ్చాయన్నారు. ఎక్కడెక్కడ చేయాలంటే ఇవన్నీ ఇప్పుడప్పుడే చెప్పడానికి వెరిఫై చేయాలి, ఆల్రెడీ స్టాఫ్ వెరిఫై చేస్తున్నారు అని చేసి అందాక నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టింది. మీరు చేసిన ఏదో చెప్పండి సార్ అంటే భారీ పరిశ్రమల శాఖ మంత్రి అంటే మీకు ఆసామాసాగ ఉందా, మేము ఎంత బుర్ర పాడు చేసుకోవాలి అని అంటాడు తప్ప ఎప్పుడూ దాని మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఉదయం లభిస్తే ప్రెస్ మీట్ పెట్టేది తిట్టడం కోసం, ఆయనకాయన పొగుడు కొడు కోసం. వీళ్ళంతా రోజా గారు టూరిజం మినిస్టర్, టూరిజంగా ఒక్కరోజు ఇదిగో ఈ మేము టూరిజం పార్క్ ఓపెన్ చేసాం, ఇదిగో టూరిజం బోట్లు ఓపెన్ చేసాం, ఫలానా ఓపెన్ చేసాం, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని కార్యక్రమాలు చేసి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు, 1,000,000 కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్కి ఇన్కమ్ చూపిస్తున్నాం, గత ప్రభుత్వం చేసిన దానికంటే మేము చేసాము ఒక్కటి కూడా నేను పాపానికి మా సోదరులు చెప్పిన మాట పాపానికి వెళ్ళాను. ఉదయం లెగిస్తే ఉదయం ప్రశ్న పెడుతుంది చంద్రబాబు తిడుతుంది, మధ్యాహ్నం ప్రశ్న పెడుతుంది నారా లోకేష్ని తిడుతుంది, సాయంత్రం ప్రశ్న పెట్టి పవన్ కళ్యాణ్ తిడుతుంది, ఇక అందరూ అయిపోతే నారా బ్రాహ్మణి తిడుతుంది, నారా బ్రాహ్మణి తిడితే మరి ఈయనందరూ ఇది తట్టుకోలేక ఆ పాట సచ్చిన ముద్దులు ఆయన ఇష్టం వచ్చి తిట్టారు, వాళ్ళు మామూలుగా తట్టుకోలేక ఆ తిట్టారు, ఇప్పుడు ఆలోచించి నేను అన్నను తిట్టారో అని ఆ బాధపడుతుంది. అంటే మినిస్టర్ మనకు వచ్చింది ఈజ్ అ పబ్లిక్ మనీ, నేను ఎందుకంటే సరదాగా చెప్పలేను, నేను సీరియస్ పబ్లిక్ మనీ, మా డబ్బుతో మీరు మినిస్టర్ అయ్యి మా డబ్బుతో మీరు కార్లు కొనుక్కొని మా డబ్బుతో మీరు కార్లు ఎక్కి తిరుగుతూ మీరు ఏం చేస్తున్నారండి, మీ నాయకులు ఇచ్చిన పోస్టుల్ని మీరు చిట్లు పురాణం పెడుతున్నారా, మీరు చేసే గవర్నమెంట్ చేసే మేము ఇచ్చే మనీ జీతాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి ఈజ్ అ పబ్లిక్ మనీ, మేము ట్యాక్స్ పేయర్ కడితే వస్తుంది, దానికి మీరు కొంతలో కొంతైనా మీరు వర్క్ చేసి చూపిస్తే బాగుంది. ఓకే మీరు తిట్టండి, మీరు తిట్టుకుంటారా, మీ పార్టీ నాయకులు ఉన్నారు, పార్టీ నాయకులు తిడతారు, మీకెందుకు, మీకు ఇచ్చిన పోస్ట్ ఏంటి, పదవి వచ్చింది, ఒక స్పీకర్ పదవి ఇచ్చిన తర్వాత పొలిటికల్గా అన్నీ కోల్పోతారు, స్పీకర్గానే ఉండాలి, స్పీకర్ గారికి అన్నీ అందరూ కావాలి, అలాగే గవర్నర్ గారికి అందరూ కావాలి,
ఈరోజు ఆ పదవులకు వాల్యూ లేకుండా అందుకనే నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ సినిమా ఫీల్డ్ ఎప్పుడు వస్తుందని ఆలోచించట్లేదు ఎవరు ఎలా తిట్టాలి ఎవరు ఎలా పోరాలి దానికి ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారు ఇప్పుడు మళ్ళీ అవార్డు నంది అవార్డులు పెడుతున్నాడు నంది అవార్డులు పెట్టి ఎవరు ఎక్కువ తిరిగితే వాళ్ళకి అవార్డులు ఇవ్వడానికి ఆ ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఇప్పుడు అవార్డులు వాళ్ళ వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటారు సినిమా వాళ్ళకి ఇవ్వరు సినిమా వాళ్ళు తీసుకోరు సినిమా వాళ్ళకి అవార్డులు కూడా రామకృష్ణ గౌడ్ గారు ఆల్రెడీ దుబాయ్లో నంది అవార్డులు ఇస్తున్నారు ఆయన అనౌన్స్ చేసుకున్నాడు కనుక ఇప్పుడు ఈయన ఓన్లీ పొలిటికల్గా వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు పెట్టుకుంటున్నారు మనం చెప్పారు ఇనోలో మనం తెలుసా సినిమా సార్ మా అవార్డులు మేమే ఇచ్చుకుంటాం వచ్చే సంవత్సరం అంటే గవర్నమెంట్ ఈ సంవత్సరం వస్తే వచ్చే సంవత్సరం అలా అవార్డులు ఆలోచిస్తారంట అంటే ఇది ఏంటంటే ఎలా వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా ఫీల్డ్ని ఈరోజు వారధిగా రావాలంటే ఇండస్ట్రీ తీసుకెళ్లాలంటే ఎప్పుడో తీసుకెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయారు మీరు చెప్పారు మీరేం జ్ఞాపకం చేసుకున్నారు మీరేం తీసుకెళ్లారు ఫీల్డ్ని ఇంకా 6 నెలలు ఉంది లక్ష్యం కనుక మీరు విశ్రమించారు చంద్రబాబు నాయుడు విశ్రమించారంటే అర్థం ఉంది మీరు విశ్రమించారు అంటే మీ దాంట్లో తేడా ఏముంది నేను ఉదయం లెగిస్తే టింగ్ 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 డబ్బులు పడుతున్నాయా డబ్బులు పడుతున్నాయి డబ్బులు ఆ డబ్బులే మీరు ఓట్లు అనుకుంటున్నాను అప్పుడు నేను చూసాను నిన్న మొన్న వాళ్ళు ఒక దాంట్లో ఇంటర్వ్యూలో చూసాను ఏమేస్తారు ఉదయం వేస్తాను సాయంత్రం వెళ్ళిపోతున్నాయి అంటున్నా డబ్బులు ఎందుకు వెళ్ళిపోతున్నాయి అమ్మ అంటే ఏమైపోతున్నా మా ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు విపరీతంగా 3 రెట్లు రేట్లు పెంచేశారు ఆ డబ్బులు తీసుకొని మొత్తం తప్ప తాగేస్తున్నాడు ఆ రేట్లు పెరిగిపోయి గుడ్లు పెరిగిపోయి రేట్లు బాగుతాయి ఉల్లిపాయలు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి రేట్లు పెరిగిపోతే వేసిన వేసి ప్రయోజనం ఏముంది వేసేయాలని మాటే తప్ప మా డబ్బులు ఆ రోజు అయిపోతుంది అంటే మనం డబ్బు వేస్తున్నాం ఆ డబ్బుతో మనం కొంటున్నాం వాళ్ళ డబ్బుతో మనం జాబ్కి వెళ్ళకుండా చేస్తున్నాం అనేది కాదు మనం వాళ్ళు కష్టపడాలి మనం డబ్బులు వేయాలి కష్టం కంపల్సరీ మన ఫ్రెండ్స్ కానీ అన్నీ వేయాలి కానీ ఆలోచితులు వచ్చి మన గవర్నమెంట్ రోడ్లు ఎలా ఉన్నాయి మన ఇప్పుడు ఎలా డెవలపింగ్ ఎలా ఉంది ఎలా డెవలప్ చేస్తున్నాం ఎక్కడ డెవలప్ చేస్తున్నాం మన పాత ల్యాండ్స్ అని ఏం చేస్తాం ఇప్పుడు మన ఉద్యోగాలు మన ఎంప్లాయ్మెంట్ ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాం ఎన్ని పరిశ్రమలు వచ్చాయి ఆ ఎన్ని పరిశ్రమలు ఎక్కడెక్కడ కట్టాం అవి మనం చేసుకోవాలి తప్ప ఈరోజు మనం 3000 వేసామా 10000 అమ్మఒడి వేసామా ఇంకోటి వెయ్యాలి కంపల్సరీ వెయ్యాలి నేను వెయ్యకూడదు అన్నట్లు అది వేసేటప్పుడు ఎవరు డబ్బు వేస్తున్నారు ఈ గవర్నమెంట్ డబ్బు వేయట్లే ఇంకోటి సారీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు వేయట్లే గవర్నమెంట్ మీ ట్యాక్స్ పే చేసిన డబ్బులే కడుతుంది మనందరూ ట్యాక్స్ కట్టిన డబ్బు వేస్తున్నారు ఈద్ వచ్చినా అవన్నీ వస్తాయి చంద్రబాబు నాయుడు వచ్చినా వస్తాయి పవన్ కళ్యాణ్ వచ్చినా వస్తాయి బీజేపీ వచ్చినా వస్తాయి మీరు తీసేయడానికి ఎలాగవుతుంది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఇప్పుడు అందరూ ఆరోగ్యశ్రీ ఇవ్వట్లేదా అందరూ ఇస్తున్నారు ప్రతిదీ ఆ రోజు 200 పెన్షన్ అంటే ఆ రోజు టైం బట్టి ఆ రోజు 200 ఇప్పుడు 2000 పెన్షన్ ఇస్తున్నారు 3000 పెన్షన్ ఇస్తున్నారు ఎవరైనా అవన్నీ నడుపుతారు జనాలు భయపడి అది తీసేస్తారు పథకాలు తీసేస్తారు పథకాలు ఎవరు పెట్టిన పథకాలు కావు ఈ పబ్లిక్ మనీ మన సొమ్ము మనకే ఇస్తున్నారు చిట్లు వేస్తాం కదా మనం చిట్లు వేసేటప్పుడు అన్నీ దాసేస్తారు కదా వాళ్ళ దగ్గర మనం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర అన్ని డబ్బులు ట్యాక్స్ రూపంలో కట్టించుకొని దాన్ని లెక్క పెట్టి దేని రూపంలో ఇవ్వాలో ఆ రూపంలో మనకి ఇస్తాం ఇది అర్థం చేసుకొని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఓటు బాగుంటుంది మా సినిమా ఫీల్డ్కి ఎప్పటికీ న్యాయం జరగదని ఆలోచన